హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో అయితే ఏంటంటే హనీకి ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసుకుంది మొత్తము. కట్ చేసుకొని స్టార్ షేప్స్ ఉంటాయి కదా, ఆ షేప్స్ని అయితే కట్ చేసుకుంది. చూస్తున్నారుగా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. పెద్దదాన్ని కింద పెట్టేసి చిన్నదాన్ని ఏమో పైన పెట్టింది. తర్వాత ఇంకా కలర్స్ అయితే వేసింది, వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ పెయింట్స్ వేసింది. ఒక కింది సైడ్ చార్ట్ అదే స్టార్కి ఏమో రెడ్ కలర్ వేసింది, పైన సైడ్ స్టార్కి ఏమో ఎల్లో కలర్ వేసింది. ఇంకా వేసిన తర్వాత దీపం ఉంటుంది కదా, ఆ దీపంని అయితే మధ్యలో పెట్టేసి గమ్ పెట్టేస్తుంది చూడండి. ఆ గమ్ ఎందుకంటే పూసలు పెడుతుందంట, చుట్టూ డెకరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీపంని అయితే ఇంకా మంచిగా క్రియేటివ్గా ఇంకా మంచిగా కనిపించాలని చెప్పేసి చుట్టూరుగా గమ్ము పెట్టేసి గమ్ముతో పైన పూసలు ఉంటాయి కదా, ఇంట్లో పూసలు ఉండే ఆ పూసలన్నీ పెట్టేస్తుంది. ఈ పూసలు ఎక్కడి అనుకుంటున్నారా మీరు? మ్యారేజ్ అయితే దొరికితే చూడండి, పూసల దండాలు అవి తెప్పించినాం అనమాట. అవి దండాలు ఉంటాయి కదా మ్యారేజ్ అప్పుడు, ఇంకా అవి తీసుకొచ్చినాము. అది తీసుకొచ్చి ఇంకా ఆ పూసలు అయితే అన్ని అతక పెడుతుంది, ఫోర్ సైడ్స్ అతక పెట్టి మళ్ళీ ఇంకో ఫోర్ సైడ్స్ కూడా మొత్తం అతక పెడుతుంది. అయితే లుక్ ఉంటుంది మమ్మీ మంచిగా ఉంటుంది అని అంటే సరే అని చెప్పేసి అయితే అతక పెట్టమంటున్నా. దాని తర్వాత ఈ రెడ్ కలర్ కూడా ఉన్నాయి కదా, ఆ కింది సైడ్ ఆ రెడ్ కలర్ వాటిపైన కూడా మొత్తం స్టిక్ చేస్తాం మమ్మీ అని అంటుంది. కుట్టి నీకు లేదా బెట్ట ప్రాజెక్ట్ వర్క్ అంటే కుట్టికి ఏం లేదట ప్రాజెక్ట్ వర్క్. ఇక హనీకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఒక 100 సార్లు దానికి నిద్ర పట్టనే పట్టది, నిద్ర పోకున్నా సరే చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ సండే కదా, అసలు కాసేపు కూడా రెస్ట్ లేదు. మొత్తం రోజంతా ఇవాళ సైన్స్ ఇంగ్లీష్ అన్ని ప్రాజెక్ట్ వర్క్లు చేస్తా అని ముందట పెట్టేసుకుంది. దివాళ్ళు వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే మన థర్మోకోల్ బాల్స్ ఇవి ఇక్కడ కూడా రెడ్ కలర్ వాటిపైన కూడా మళ్ళీ పూసలు ఉంటాయి కదా, ఆ పూసలు అన్నీ పెట్టేస్తుంది. చూస్తున్నారు కదా, హనీకి చాలా ఇష్టం ఇలాంటి క్రియేటివ్గా చేయాలని అంటే అన్నీ చేస్తూ ఉంటుంది. నాకే యాస్ట్ వస్తూ ఉంటుంది, ఏంది అన్నట్టుగా నేనే కోప్పడతా ఉంటా. చూడండి, అన్నీ అయితే పూసలు పెట్టేస్తుంది చూడండి. ఓకే, ఫైవ్ సైడ్స్ కూడా ఇట్లా కొంచెం ఫ్లవర్స్ టైప్ పెట్టేసింది. ఇదిగోండి కాళ్ళ దగ్గర కదా, ఇదిగోండి ఫైవ్ సైడ్స్ కూడా ఫ్లవర్ టైప్ మంచిగా పెట్టింది పూసలని. నెక్స్ట్ నెక్స్ట్ ఎట్లా పెడతావు బెట్ట? మధ్యలో ఏం పెడతావు? ఎల్లో ఎల్లో పైన కూడా పెడతావా? సరే చూడు, ఏదో ఒకటి పెట్టు. ఓకే, ఇంకా ఎల్లో కలర్ వాటి పైన అయితే ఏమంటారు అవేంటి, థర్మాకోల్ బాల్స్. ఇదిగోండి ఇక్కడ పూసలు, ఇక్కడ పూసలు ఉన్న థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుంది. ఇక్కడైతే పూసలు పెట్టుకుంటున్నావు, తర్వాత థర్మాకోల్ బాల్స్ పెడుతుంది. రేపు ఏం ప్రాజెక్ట్ ఇది? ఇంగ్లీష్ ప్రాజెక్ట్ అట, అందుకే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ కోసం. ఇంగ్లీష్ ప్రాజెక్ట్ కోసం ఎల్ఈడి లైట్ తోట. వావ్, సరే పెట్టేసి సూపర్ ఉంది. అయితే ఉంది, నీ కాళ్ళ దగ్గరనే ఉంది, అగో గాలికి కొట్టుకుపోతుంది. దానికి కూడా గమ్ము పెట్టేసి కింద అతక పెట్టేసి దీపం కూడా గట్టిగా అతుకుంటుందా? అది అతుకునేటట్టు ఉందా? ఓకే చూపి, గమ్ము పెట్టేసి ఎక్కువ. ఓకే పెట్టేసి, ఇక కరెక్ట్ మధ్యలో కనిపెట్టు. ఓకేనా, మధ్యలో ఉందా? ఒట్టి వద్దు, మా మధ్యలో వద్దు. ఓకే, మధ్యలో గమ్ము పెట్టేసి నెక్స్ట్ లైట్ తీసుకురా. ఓకే అది వత్తి, ఎందుకు అంటే ఆ లైట్కి వత్తి లాగా అన్నట్ట, అంటే అది ఎలక్ట్రిక్ లైట్ కాదు, ఎలక్ట్రిక్ లైట్ కాదు, అంత లుక్ ఉండదు. అందుకే ఏం చేస్తున్నావు, ఆ లైట్కి చుట్టూరుగా దూది పెట్టి పెడుతున్నావా వత్తి లాగా? ఓకే ఓకే పెట్టేసి, దూది తీసుకుని దానికి చుట్టూరుగా పెట్టేసి దూది పెట్టేస్తున్నావా? గమ్ పెట్టేసి దూది పెట్టేసి, ఇక దానికి కరెక్ట్గా కరెక్ట్ సెట్ అయిందా? ఓకే, కింద కూడా దూది పెట్టేసి ఇక దానికి కింద ఇక్కడ దీనికి కరెక్ట్ మధ్యలో స్టిక్ చేసి ఇక. ఓకే దూది చూపి, ఎలక్ట్రిక్ లైట్కి ఎలక్ట్రిక్ దానికి కనపడకుండా దూది చుట్టింది చూపి, దూది ఎలక్ట్రిక్ లైట్కి చుట్టూరుగా అయితే దూది చుట్టేసింది. తర్వాత కింద కూడా దూది పెట్టేసి కింద ఇక్కడ స్టిక్ ముందా అయితే స్టిక్ చేసేయి, ఇక దాన్ని స్టిక్ చేసేసి కింద సైడ్ స్టిక్ చేసినావా దూదికి కూడా? ఓకే, ఇప్పుడు దీని మధ్యలో స్టిక్ చేసేయి. ఎక్కువ తీసుకో, తక్కువ తక్కువ తీసుకుంటే మళ్ళా ఊడిపోతుంది. మధ్యలో కూడా, మధ్యలో కూడా పెట్టు, మధ్యలో కూడా పెట్టు, మధ్యలో కూడా పెట్టినానా? ఓకే ఇప్పుడు ఇక స్టిక్ చేయి, చేయి ఇక చేసే. అని దీపాలి, వావ్ చేది చేది, అదిగో వస్తుంది. చీకట్లో అయితే మంచిగా అనిపిస్తుంది. కుట్టి ఒకసారి లైట్ ఆఫ్ చేయి, కుట్టి లైట్ ఆఫ్ చేయి అక్క, దీపం జర ఆగు, చీకట లైట్ ఆఫ్ చేయి, అయితే తెలుస్తుంది. అగ్గో ఇప్పుడు ఆన్ చేయి, అదిగో
ఎలక్ట్రిక్ దీపం, సూపర్ సూపర్ ఉంది, బాగుంది. ఓకే ఫోటో తీసుకుంటా, ఫోటో తీసుకుంటా. ఓకే అయితే గట్టిగా స్టిక్ చేయి. మొత్తానికి అయితే ఎలక్ట్రిక్ లైట్ అయితే అయిపోయింది. అనేది ఏది చూపినా ఎలక్ట్రిక్ లైట్, ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ తోటి ఇవి రెండు స్టార్ షేప్లో చేసుకొని తర్వాత స్టార్ షేప్లో కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి పూసలు పెట్టి దాని తర్వాత దీనికి ఏమో థర్మాకోల్ బాల్స్ పెట్టి దీపం పెట్టి దీపంకి అన్ని కలర్స్ వేసి తర్వాత ఎలక్ట్రిక్ లైట్ అయితే మధ్యలో పెట్టింది. సూపర్ ఉంది, చాలా బాగుంది బిట్టని దీపం, చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో, అసలు మస్తు ఉంది. ఓన్లీ ఇది ఒక్కటి సింగిల్గా తీసుకుంటా ఫస్ట్. జాగ్రత్తనే జాగ్రత్తనే. ఓకే ఓకే ఇప్పుడు నేను తీసుకుంటా, పట్టుకో. దానికి లైట్ వస్తే మంచిగా ఉండు. సరే అని ప్రాజెక్ట్ వర్క్ అయితే సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ సూపర్ ఉంది. ఇంగ్లీష్ సారీ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది. దీపం అయితే ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లానే పట్టుకోబెట్టా, సూపర్ ఉంది. ఓకే అయిపోయింది మొత్తానికైతే.